రాష్ట్రంలో ఎక్కడ చూసినా అద్భుతంగా ఇవాళ బీఆర్ఎస్ గాలి వీస్తా ఉంది. నేను నిన్న ఇబ్రాహీంపట్నం పోయిన, జోగిపేట పోయిన, ఉట్నూరు పోయిన, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన, ఎక్కడ చూసినా మాకు మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా ముక్త కంఠంతో ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు క్లారిటీ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది. కొంతమంది బూత్ నాయకులు ఉన్నారు, బూత్ నాయకులు బూతులు మాట్లాడతారు, బూతులు మాట్లాడే నాయకుల చేతుల్లో ఉంటే మంచిదా లేదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిదా, ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉండాలనా ఒక బలహీనమైన నాయకత్వం ఉండాలనా అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మన తెలంగాణ వైపు ఎవరైనా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మనమందరం అంటాం, కేసీఆర్ అంటాం మనందరం కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను అడుగు, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్తారా వాళ్ళు? పోటీ చేసినోడు ముఖ్యమంత్రి అంటాడు, పోటీ చేయనోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు. 100 మంది ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళకు పాలన తక్కువ, కుర్చీల కొట్లాట ఎక్కువ. మరి అటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ పట్టే